గుడ్ మార్నింగ్ మిస్ మీనన్. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ షిప్ ఈస్ లీవింగ్ ఫ్రమ్ మెడ్రాస్ హార్బర్ నెక్స్ట్ మండే. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ రైట్ మిస్ మీనన్, దట్ ఈస్ మై ఆఫీస్లో చూస్తాను. ఆప్యాయతకి పాత కొత్త. ఊళ్ళో పెద్దలు మీకోసం వచ్చారు. వస్తున్నా. సారీ లక్ష్మి, లేట్ అయింది. మీకు ఇది మామూలేగా? అందుకే నా కోసం కనిపెట్టి కూర్చోవద్దని ఎన్నిసార్లు చెప్పినా నాకు వినిపించదు. మీరు రాందే నాకు ఫోన్ చేయడానికి మనస్కరించదు. త్వరగా పట్టించు, ఆకలిస్తుంది. ఎస్, నేనే మాట్లాడుతున్నా. వాట్, డోంట్ వరీ, నేను ఇప్పుడు వస్తున్నాను. లక్ష్మి, నేను అర్జెంట్గా ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నువ్వు భోజనండు, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఫోన్ రాగానే భోజనం దగ్గర నుంచి లేచిపోవడమేనా? ఎంత అర్జెంట్ పని అయినా సరే మీరు భోజనం చేసి వెళ్ళాల్సిందే. నువ్వు ఇలా పట్టుపడితే కాదు, నేను ఇప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళకపోతే ఫ్యాక్టరీ పని ఆగిపోతుంది, లక్ష రూపాయలు నష్టం వస్తుంది. అంతేగా వస్తే రానండి. మనకి నష్టం వస్తుందని కాదు లక్ష్మి, నేను ఒక పూట భోజనం చేయకపోతే పోయేది లేదు. నేను ఇక్కడ 5 నిమిషాలు ఆలస్యం చేస్తే రేపు అక్కడ కొన్ని వందల కుటుంబాలకు భోజనం లేకుండా పోతుంది. మీరు ఎన్నైనా చెప్పండి, ఒక్క పూట కన్న కూతురు పక్కన కూర్చుని భోజనం చేసి తీరిక లేకపోయాక, కట్టుకున్న భారీ చేతి మీదుగా అన్నం తినే అవకాశం లేకుండా పోయాక ఎందుకు ఈ లాభాలు? ఎవరి కోసం ఈ సంపాదన? ఇంతకంటే చాలీ చాలని సంపాదన రోజులైనాయో? ఉన్న దాంతో ఎంతో తృప్తిగా బిడ్డని మధ్యన కూర్చోపెట్టుకుని హాయిగా గడిపేవాడు. అవును లక్ష్మి, అప్పుడు మనకు ఒకే బిడ్డ. ఈనాడు మనకు సంపదతో పాటు సంతానం కూడా పెరిగింది. కన్న బిడ్డలు కాకపోయినా మన ఉన్నతి కోసం చెమటోడ్చి కష్టపడే ప్రతివాడు మన బిడ్డే. నీ కోసం, నా కోసం, శాంతి కోసమే కాదు, ఆ శ్రమజీవుల కుటుంబాల మనుగడ కోసం నేను విశ్రాంతి అనేది మర్చిపోవాలి. ప్లీజ్ నన్ను వెళ్ళి. మెయిన్ సప్లై కరెక్ట్గా ఉందా? చూసాను సార్. మన ట్రాన్స్ఫార్మర్ చెక్ చేశారా? ఎవరికి మెయిన్ స్విచ్ అని చూసారా? ఎస్ సార్. అప్పటి చాలు సార్. ఇప్పుడు స్టార్ట్ చేయండి. సారీ సార్, ఇట్స్ ఆల్ రైట్, ఎవ్రీథింగ్ ఇస్ మిస్టేక్.